మనము ప్రతిదినము నూతన వైఖరి తొలగించుకోవాలి. నూతన వైఖరిని మనం కోవాలి, నూతన వైఖరి కలిగి ఉండాలి, ఒక నూతన ఆశతో మనం బ్రతకాలి. పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇలా రాశాడు, ఒకవేళ మనము మన జీవితంలో అసలు చెడు అనుభవం మనకు కలగదు అంటే ఈ మాట రాసేవాడే కాదు. మన చెడు అనుభవం కలుగుతుందని తెలుసు కాబట్టే ఆయన అంటున్నాడు, నీవు ప్రాచీన స్వభావాన్ని విడిచి ఒక నూతన స్వభావాన్ని పొందుకోవాలంటున్నాడు. ఒక నూతన స్వభావాన్ని పొందుకోవాలంటున్నాడు. కొంతమంది మనం ఈ యొక్క బరువు అనేటువంటి బరువును మోస్తూ ఉంటున్నాం, గుండెలో బరువు. రాత్రి పడుకుంటున్నప్పుడు అది ఎవడో కూర్చొని తొక్కేసేటట్టు బరువు మనం ఫీల్ అవుతూ ఉంటాం. నాకు తెలిసి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మొయ్యకూడనటువంటి బరువును మోస్తున్నావు, ఆలోచింపకూడనటువంటి ఆలోచనలు నువ్వు ఆలోచిస్తున్నావు. అది నీ యొక్క పిల్లల గురించి అవ్వచ్చు, నీ స్నేహితుల గురించి అవ్వచ్చు, నీ యొక్క ప్రియురాల గురించి అవ్వచ్చు, నీ యొక్క ప్రియుడి గురించి అవ్వచ్చు, బ్రోక్ అయిపోయినటువంటి రిలేషన్షిప్స్ గురించి అవ్వచ్చు. ద పాయింట్ ఇస్ దిస్, నీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. జరిగింది జరిగిపోయింది, దేవుడు నూతన అవకాశాలు తెరుస్తాడు నా జీవితంలో అని చెప్పి నువ్వు ఆశతో ఎదురు చూడాలి. హల్లెలూయా.